वे तरवा की एम इवाला सरपंच गारु उप सरपंच गारु वैस एंपीपी गारु ఏదైతే చెప్పినో అది కూడా చేసిపోతా ముందు ఏమొచ్చిందో ఒకసారి వినాల దయచేసి మీ కోస్లి గ్రామంలో 978 రైతులు ఉన్నారు ఎంత ఉన్నారు 978 రైతులు కోస్లి ఫకీరాబాద్ గ్రామంలో ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు కదా మీ కోస్లి గ్రామ రైతులకు 9,60,00,000 రూపాయలు దాదాపు మీ ఖాతాలో ఇచ్చినాం డైరెక్ట్గా తెలంగాణ వస్తే ఏమొచ్చింది కేసీఆర్ వస్తే ఏమిచ్చిండు షకీల్ సార్ ఎమ్మెల్యే అయ్యింది ఏమిచ్చిండు కార్గుర్తు కోటి వస్తే ఏమొచ్చింది అంటే 9,60,00,000 రూపాయలు మీ యొక్క భర్తల ఖాతాలో రైతుల ఖాతాలో డైరెక్ట్గా జమ చేసినాం పైసలు నీలేష్ తీసుకోలే మా హరీష్ తీసుకోలే మా విట్టల్ తీసుకోలే మా గంగాధర్ తీసుకోలే మా సాయిలు తీసుకోలే ఎవ్వరు తీసుకోలే మీ ఖాతాలో నేను చెప్తలే ప్రభుత్వ వివరణ ప్రభుత్వం దగ్గర ఏదైతే అంచనాలు ఉన్నాయో మీకు ఇచ్చిన ఒక్కొక్క రూపాయి మా దగ్గర రాసి ఉంది 9,60,00,000 రూపాయలు మీకు కాలి రైతు పెట్టుబడి కింద ఇచ్చినాం ఇంకో మాట చెప్తా మీకు మీ దగ్గర చాలా మంది రైతులు చనిపోవడం జరిగింది ఒక చిన్న రైతు చనిపోతే కోస్లి గ్రామంలో గుంట భూమి 2 గుంటల భూమి 3 గుంటల భూమి ఉన్న రైతులు ఉన్నారు ఆ రైతు చనిపోతే వారి భార్య పిల్లలు ఎక్కడ పోవాలా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఆలోచించిందా చిన్న రైతు ఉన్నాడు చనిపోయాడు గుండెపోటు వచ్చింది చనిపోయింది సట్టుమని పెళ్లి చేయడానికి బిడ్డ ఉన్నది చిన్న పిల్లలు ఉన్నారు వేరే కొడుకులు ఉన్నారు ఇంకా బిడ్డలు ఉన్నారు రైతు చనిపోయిండు ఏం కావాలా కుటుంబం ఎవరు చూస్తారు ఎవరైనా ఆలోచించిండ్రా మీకు అడుగుతా ఉన్నా 33 రైతులు చనిపోయిండ్రు కోస్లి గ్రామంలో ఎంతమంది 33 రైతులు కోస్లి గ్రామంలో చనిపోతే 1,35,00,000 రూపాయలు వారి ఇంటికి పోయిచ్చినాం ఒక్కొక్క కుటుంబానికి 5,00,000 రూపాయలు ఇచ్చినాం మీ కోస్లిలో ఇచ్చిన పైసలు చెప్తున్నా వేరే జగా చెప్తలే నేను బోధనలో చెప్తలే తెలంగాణ రాష్ట్రంలో వేరే జగా చెప్తలే మీ కోస్లి గ్రామంలో 33 రైతులు చనిపోతే దాదాపు 1,35,00,000 రూపాయలు వారి ఇంటికి డైరెక్ట్గా ఖాతాలో జమ చేసినాం అలాగే కోస్లిలో కులాలకు మతాలకు అతీతంగా చాలా మంది పేద ఆడబిడ్డలు ఉన్నారు ఇగో అవ్వ ఇంట్లో పెళ్లి ఉంటే గతంలో ఏముంటుండే కోస్లి గ్రామం అంతా తిరగాల అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది అమ్మా నేను దండం పెడతామ్మా సాయం చేయండి అమ్మా అన్నా నా బిడ్డ పెళ్లి ఉన్నది అన్నా సాయం చేయాలా అన్నా అని ఇంటింటికి పోయి తిరుగుతుండే వారి యొక్క ఆందోళన వారు ఆ తల్లిదండ్రులు వారు పడుతున్న బాధలు ఇంత తిరిగితే కూడా ఒక 5,000 రూపాయలు జమ కాకపోతుండే అవుతుండేనా ఒక పేద కుటుంబంలో పెళ్లి ఉంటే కోస్లి ఇంత పెద్ద గ్రామం అంత తిరిగి కూడా 5,000 రూపాయలు జమ చేయాలంటే కష్టంగా ఉంటుండే అటువంటి సమయంలో మీ కోస్లి గ్రామంలో 47 బిడ్డల పెళ్లి 49,00,000 రూపాయలు ఇచ్చి కులాలకు మతాలకు అతీతంగా 116,000 రూపాయలు ఇచ్చి 47 బిడ్డల పెళ్లి చేపించిన ఏమొచ్చింది కోస్లికి అంటే 50 బిడ్డల పెళ్లి అయినాయి ప్రభుత్వం తరఫున కేసీఆర్ చేసిండు నా చెల్లెలు అందరూ వాళ్లకు నేను ఆదుకుంటా కాపాడుకుంటా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని 48,00,000 రూపాయలు మీకు మీ యొక్క కోస్లి బిడ్డల పెళ్లి కోసం ఖర్చు చేసినాం ఇంకా చెప్తా మీకు ఏమొచ్చిందంటే ప్రతి నెల దాదాపు 760 కుటుంబాలకు ఎన్ని కుటుంబాలు
765 కుటుంబాలకు నెలకు 2000 రూపాయలు గతంలో 200 వస్తుండే ఇప్పుడు 2000 వచ్చాక ఏమైంది ఇగో అవ్వ దగ్గర కొడుకు వస్తాడు ఏం తారీఖు వస్తాడు 28 తారీఖు వస్తాడు వచ్చి కాలు ఒత్తుతాడు అమ్మా నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నదమ్మా బాగున్నావమ్మా ఏమైనా తిన్నావమ్మా ఏమైనా తీసుకురావాలా అని మాని చూస్తాడు అవునా కదా అవును అంటున్నా చూడక తర్వాత మెల్లగా మరుసటి రోజు బిడ్డ వస్తుంది బిడ్డ వస్తే అమ్మా నీకేమైనా గోళీలు కావాలా గోళీలు తీసుకొస్తా అమ్మా ఎందుకు వస్తున్నారు మీకు 2000 రూపాయలు పెన్షన్ పడుతుంది ఒకటి తారీఖు అని రెండు రోజుల ముందు వచ్చేస్తున్నారు లైన్ కట్టేసి మన్మడు వస్తాడు మన్మరాలు వస్తుంది అమ్మమ్మ నాయనమ్మా బాగున్నావమ్మా ఎట్లా ఉన్నావమ్మా చాలా మంచి మాటలు మాట్లాడతావు అమ్మ మనసు ఎంత తీయగుంటది వచ్చిన పైసల్లో ఏం చేస్తుంది బిడ్డకి 500 ఇస్తుంది ఏ తమ్ముడికి చెప్పకు నేను చెప్తున్నా ఇది దాచుకొని పెట్టుకొని ఇచ్చేస్తాడు దాన్ని మనం మళ్ళీ మెల్లగా తమ్ముడు వస్తాడు కొడుకు కొడుకు వచ్చి కొడుకుని కూడా చూడలేకపోతుంది ఎంత తీయటి మనసు ఉంటుంది అమ్మకి దాంట్లోకి వెళ్ళి ఒక 500 ఇవ్వు తమ్ముడికి ఇచ్చేస్తాడు మళ్ళీ మన్మడు వస్తాడు మన్మరాలు వస్తుంది వాళ్ళకి ఏం చేస్తారు 100 వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంది అంటే మనకు అసలు కన్నా ఏమంటారు సూదిని తెలుగులో ఏమంటారు వడ్డీ ఎక్కువ అవసరం కదా అసలు కన్నా వడ్డీ రావాలంటాం మన్మడ మన్మడికి చూసి మళ్ళీ 100 ఆల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా పోయి మనకు 100 ఇచ్చేస్తాం ఇచ్చేస్తే 1200 అయిపోతాయి 800 రూపాయలు పెట్టుకొని మళ్ళీ దాంట్లో కూడా ఖాళీ 300-400 పెట్టి 400 మళ్ళీ దాచుకొని పెడుతుంది పిల్లలకి ఇవ్వనికి అంటే మీకు పెన్షన్ వస్తుందని మీ పిల్లలు మీ మన్మరాలు మన్మడు మీకు గౌరవంగా చూసుకుంటున్నారు పైసలు రాకపోతే ఏం చేస్తారు కోడెలు వస్తుంది ముందు ఇంటికి వెళ్ళి ఇలా కొట్టేస్తుంది అవునా కాదా ఎన్నిసార్లు అయింది ఇది ఒకసారి మీరు ఆలోచించాలి అందరి పరిస్థితి ఇది కానీ కేసీఆర్ గారు మీరు అందరు గౌరవంగా బ్రతకాలా అని మీరు గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతోని ఈ గౌరవ వేతనం కింద 2000 రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం మీ ఇజ్జత్ ఎట్లా అయింది ఒకసారి మీరు ఆలోచించాలా అలాగే మళ్ళా మన కూడా 33 మంది ఒంటరి మహిళలు ఉన్నారు ఒంటరి మహిళలకు ఏం చేస్తుండే అరే పాపం ఒంటరి మహిళ ఉన్నది ఏదైనా సాయం చేయాలా తనకు అందరు ఏదైనా చెయ్యాలా 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 అంటారు జాలి చూపిస్తారు కానీ ఎవరేం చేయలే మీ దగ్గర కోస్లీలో 33 మంది ఒంటరి మహిళలకు ప్రతి నెల 66,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ సర్పంచ్ నీలేష్ గారు హరీష్ గారు మీ ఉప సర్పంచ్ విఠల్ గారు అందరు కూడా మీకు పైసలు ఇస్తా ఉన్నారు 66,000 రూపాయలు మళ్ళా ఒంటరి మహిళలు కూడా ఎవరి దగ్గర కూడా అడగద్దు గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో 66,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది మీ రైతులు నాట్లు వేసుకొని కరెంట్ కొడతలు ఉంటే రాత్రి పొలంలో పోతే పాము గరుస్తుందో ఏం గరుస్తుందో మా ఆయన తిరిగి వస్తాడో రారు అని మళ్ళా మీ పిల్ల మీ మిస్సెస్ మీ భార్య మీ పిల్లలు అందరు కూడా ఆవేదనలో ఉంటుండే అరే మా నాన్న ఇప్పుడు ఇంటికి వస్తాడు మళ్ళా పొలానికి నీళ్ళు ఇవ్వడానికి పోయిండు నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఆ పంటలు ఆగుతాయో ఆగవు వడ్డీ మీద పైసలు పెట్టుబడి తీసుకురావాలా పంటలు వేయాలా కరెంట్ ఉండదు నీళ్ళు ఉండదు ఒకసారి ఈరోజు పరిస్థితి చూడండి పెట్టడానికి పంట పెట్టడానికి పెట్టుబడి ఉచిత విద్యుత్ సాగునీరు శాశ్వత పరిష్కారం మళ్ళా మీరు పెట్టిన పంట గిట్టుబాటు ధర ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ భారం లేకుండా మీ గ్రామం నుంచి మీ సరుకుని తరలిస్తా ఉన్నాం మీ కోస్లీ గ్రామంలో ఏ ఇంటికైనా పోండి గోల్డెన్ కొట్టండి ఇంటికాడ అమ్మా నీకు ఏమొచ్చింది కేసీఆర్ తోని అమ్మా నాకు 2000 పెన్షన్ వస్తుంది మా ఆయనకు 2 ఎకరాల భూమి ఉంది 20,000 రూపాయలు వస్తున్నాయి నా బిడ్డ పెళ్లి జరిగితే 100,000 వచ్చింది నా కొడుకు పెళ్లి జరిగి కోడలు ఇంటికి వస్తే తను మళ్ళా ప్రెగ్నెంట్ ఉంటే మళ్ళా ఆ గర్భిణి మహిళ కింద ఆమెకు 13,000 రూపాయలు వచ్చినాయి మాకర్ మన్మడు కుడితే మళ్ళా 2000 అమ్మాయి కేసీఆర్ కిట్ వచ్చింది మళ్ళా మా పక్కన చిన్న రైతు చనిపోతే పాపం ఎవరు చూసేటోళ్ళు లేరు
ఆయనకు 5 లక్షలు వచ్చాయి. ఇట్లా ఏ ఇంటికైనా తలుపు కొట్టాడు కానీ ఏమొచ్చిందని చెప్తాం. ఇది మేం చేసినాం. ఇది ఈ పని మీరు ఆశీర్వాదించి కార్ గుర్తు కొట్టేసిన తర్వాత మేం చేసిన పని, మీ సర్పంచ్ చేసిన పని, మీ ఎంపీటీసీ చేసిన పని, మీ జెడ్పీటీసీ చేసిన పని, మీ ఎంపీపీ చేసిన పని, మీ ఎమ్మెల్యే చేసిన పని, మీ కేసీఆర్ చేసిన పని. ఎట్లయినా చేసి మత రాజకీయాలు చేస్తూ కుట్ర పూర్వకంగా కేసీఆర్ ని ఖతం చేయాలా, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయాలా అని ఓర్వలేకపోతున్నారు చూసి. దయచేసి మీరు ఆలోచన చేయాలా. నేను పోయిన తర్వాత కూడా చర్చ పెట్టుకోవాలా, ఎటువంటి సంక్షేమం మనం చేసినాం. 2014 ముందు మన బ్రతుకులు ఏముండే, మన టిఆర్ఎస్ వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మన బ్రతుకులు ఏమైనాయి. దయచేసి మీరు ఆలోచించాలా. మీ దగ్గర దళిత బంధు ఇచ్చినాం, మీ దగ్గర చాలా మంది మత్స్యకారులు ఉన్నారు, వేరే సంఘాలు ఉన్నాయి, 15 కులాలకు ఇప్పుడు 100,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబోతున్నాం. అలాగే మీకు ఇల్లు లేని వాళ్లకు 206 మందికి పట్టాలు ఇస్తా ఉన్నాం ఈరోజు. అది కాకుండా కూడా గృహలక్ష్మి కింద దాదాపు 70 మందికి ఇల్లు కట్టుకోవడానికి మొదటి విడతలో పైసలు ఇస్తా ఉన్నాం. జూలై 2 తారీఖుకి నేనే వచ్చి మీకు పైసలు ఇచ్చిపోతా. అది కూడా అయితే అనేక సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాం. అన్నం పెట్టిన వాడికి సున్నం పెడదామా? మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవాలా? మీ అంతరాత్మని అడగాల, కేసీఆర్ ఏం చేసిండు, రైతుల భవిష్యత్ ఏమైంది, మహిళల భవిష్యత్ ఏమైంది, ఎట్లా అడ్డుకున్నాడు మనకు అందరికి ముఖ్యమంత్రి అని ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే స్థానిక సమస్యలు, సిసి రోడ్లు కానీ, తర్వాత యాదవ్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, ఫకీరాబాద్ లో సిసి రోడ్లు కానీ, అలాగే ఇక్కడ మైనార్టీ కమ్యూనిటీ హాల్ కానీ, అలాగే ఇచ్చిన కమ్యూనిటీ హాల్ కు అదనపు పైసలు కానీ, ఇవన్నీ కూడా విశ్లేషించి మళ్ళా దాదాపు 1 కోటి రూపాయల వరకు మీకు ఫండ్స్ అతి త్వరలో మీ గ్రామానికి రిలీజ్ చేస్తామని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళా వస్తాం. ఇప్పుడు పట్టలు నేను 4 గురికి ఇచ్చిపోతున్నా, అధికారులు ఇక్కడ ఉంటారు.